అక్కడ అరటికాయ పెట్టాను బట్రా. ఇప్పుడు మనం చేసేది ఏంటి, అరటికాయ పెరుగు బద్దలు. అందుకని ఏం చేయాలంటే ఈ అరటికాయని మామూలు ముక్కలుగా కాకుండా ఇలా బద్దల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ బద్దలు ఏం చేయాలంటే ఇది ఈ తోలు మొత్తం తీయకూడదు, తోలు ఉందే ఇది బద్దకి సపోర్టింగ్ గా ఉంటది అన్నమాట. అందుకని ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా కట్ చేసుకుని అది అలాగే తోలు అలా ఉంచి కట్ చేయాలి. అలా ఉంటేనే రుచిగా ఉంటాయి ఈ బద్దలు. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ నూనె పెట్టాను చూడు, అది తీసుకొచ్చి పెట్టు పొయ్యి మీద. ఈలోపు ఇంకో డేక్ష ఉంది చూడు, ఇలాంటి డేక్ష. అక్కడ ఈ బద్దలు ఇందులో వేసుకోవాలి. ఉప్పు అందుకో, కొంచెం కారం కూడా పట్టరా. ఉప్పు కారం తర్వాత అక్కడ శనగపిండిను బియ్య పిండి ఉంటుంది చూడండి పట్టరా. ఉన్నాయి, ముందు బియ్య పిండి వేసి కొద్దిగా నీళ్ళు పెట్టరా. ఈ బద్దలకి అంతా పట్టాలన్నమాట బాగా. ఇంకొద్దిగా నీళ్ళు పోయి దీంట్లో ఆ శనగపిండి కూడా వేసాయి బాయ్. బాగా ఇట్లా కలుపుకోవాలి ఇదంతా, ఆ బద్దలకి పట్టాలన్నమాట పిండి. నూనె కాగిందేమో చూడు, కాగింది. ఇప్పుడు ఈ అరటి బద్దలు ఒక్కొక్కటి దాంట్లో వేసాయి. ఇవి బాగా వేగాలి ఈ బద్దలు. అవునా, అబ్బాయి అయిపోయింది చూడు, తీసేస్తున్నాను ఇందులోకి. అరటికాయ పెరుగు బద్దల కోసం మనకు బద్దలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పెరుగులో వేస్తే పోయిగట్టే, ఇవి రెడీ అయినాయి కదా. ఇప్పుడు అబ్బాయి అక్కడ పెరుగు అన్ని పెట్టాను చూడు ఒక ప్లేట్లో. పెరుగు అబ్బాయి ఈ మూకుడు తీసేసి వేరే మూకుడు పెట్టాలి. పొయ్యి వెలిగించి మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నానా. ఇప్పుడు అందులో ఆవాలు, వెల్లుల్లిపాయ ముక్కలు. అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా. అబ్బాయి ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. అదే జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, ఇది కాస్తంత పసుపు. ఇప్పుడు ఫైనల్గా కారం. అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బద్దలు ఉన్నాయి కదా, ఈ బద్దలు కూడా దీంట్లో వేసుకోవాలి. అబ్బాయి పోయి ఆఫ్ చేసి. అయిపోయిందా? అయిపోయింది, సూపర్. చూసావా,
ఓ బేసన్లో అరటికాయ ముక్కలు తీసుకొని ఉప్పు కారం పోయాలి. పోసి బియ్య పిండి నీళ్లు శనగ పిండి వేసి బాగా కలుపుకోవాలి. మంచుకుంటది తర్వాత నూనె వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఆ తర్వాత కడాయి పెట్టుకోవాలి. కడాయి మొత్తంలో నూనె పోసి ఆవాలు ఎల్లుల్లి అల్లం ముక్కలు కరివేపాకు పచ్చి మిర్చి గరం మసాలా పెరుగు జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు కారం వేయించుకొని ముందు వేయించుకున్న అరటికాయ బద్దలు ఉన్నాయి కదా అవి వేసుకొని వేయించుకుంటే అరటికాయ పెరుగు బద్దలు రెడీ.